హాయ్ ఫ్రెండ్స్, దీపావళి అనగానే మనందరికీ ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ పండుగ సరదాగా ఉంటుంది. బోలెడన్ని టపాకాయలు కాలుస్తూ ఉంటాం. అవును, అది నిజమే. ఈ పండుగ సరదాగానే ఉంటుంది. కానీ మనం టపాకాయలు కాల్చడం వల్ల బోలెడన్ని ప్రమాదాలు వస్తాయి తెలుసా? అసలు ఈ టపాకాయల్లో ఎలాంటి కెమికల్స్ వాడతారో, ఎలాంటి విష పదార్థాలు వాడతారో ఒకసారి తెలుసుకుందామా? వాడే కెమికల్ యాంటీమోనీ సల్ఫైడ్. దాని ప్రభావం విషపూరితమైన పొగ వెలువడడం. వాడే కెమికల్ బేరియం నైట్రేట్. దాని ప్రభావం విషపూరిత పొగలు, శ్వాసకోశ ఇబ్బందులు. వాడే కెమికల్ కాపర్ సంబంధిత రసాయనాలు. దాని ప్రభావం క్యాన్సర్ ను కలిగించే రకరకాల విషవాయువులు. వాడే కెమికల్ లిథియం పదార్థాలు. దాని ప్రభావం ఎలర్జీలను కలిగించే విషపూరిత పొగలు. వాడే కెమికల్ మెర్క్యురీ. దాని ప్రభావం ఆరోగ్యానికి హాని కలిగించే భారలోహం. వాడే కెమికల్ సల్ఫర్ డయాక్సైడ్. దాని ప్రభావం ఆమ్ల వర్షాలు కలిగించే విషపూరిత పొగలు. మరో సంగతి ఫ్రెండ్స్, ఎంత ప్రమాదకరమైన మనం టపాకాయలు కాల్చకుండా ఉండలేం కాబట్టి అంతో ఇంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మనం టపాకాయలు కాల్చేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందామా? జాగ్రత్తలు. బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు పిల్లల దగ్గరే ఉండాలి. నిప్పురవ్వలు పడకుండా బాణసంచాను దూరంగా ఉంచుకోవాలి. ముందు జాగ్రత్తగా పక్కనే బకెట్తో నీళ్లు కూడా ఉంచుకోవాలి. గర్భిణులు బాణసంచా పేలుళ్లు, చప్పుళ్లకు వీలైనంత దూరంగా ఉండాలి. వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిపై బాణసంచా నుంచి వచ్చే పొగల దుష్ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. భారీ చప్పుడు చేసే బాణసంచా పేల్చే ముందు చెవుల్లో దూది పెట్టుకోవడం మంచిది. పసికందులు, చిన్నారులను భారీ పేలుడు శబ్దాలకు వీలైనంత దూరంగా ఉంచాలి. అది సంగతి. మనం ఎంత తక్కువ టపాకాయలు పేలిస్తే అంత మంచిది, అంత బాగా పండుగ జరుపుకున్నట్టు, ప్రతి ఒక్కరికి మంచి చేసినట్టు. ఈ జాగ్రత్తలని పాటిద్దామా? హ్యాపీ దీపావళి.